ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసే ప్లానింగ్ వేరు, ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ముందు రామ్ చరణ్ చేసిన విధానం వేరు. అప్పట్లో అయితే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరుతో సినిమా చేయాలి అని అనుకున్నాడు, అది వర్కౌట్ కాల. దాని తర్వాత బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయాలి అని అనుకున్నాడు, అది కూడా ప్రోడక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ ఎవరి సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ఒక మోస్ట్ క్యూరియస్ టాపిక్ గా మారింది. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉండగా రామ్ చరణ్ స్లో అవుతుండడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. ఒకవైపు తారక్ వరుస పెట్టి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు, ప్రభాస్ అంతకంటే స్పీడ్ గా మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు చరణ్ మాత్రం ఇప్పటికీ గేమ్ చేంజర్ షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు. అయితే బుచ్చిబాబుతో రామ్ చరణ్ కొత్త సినిమాను ప్రారంభించేందుకు న్యూ లుక్ అవసరం ఉంది. ఆ లుక్ లోకి రావాలంటే ముందుగా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ కావాలి. అందుకోసమే చరణ్ కూడా గేమ్ చేంజర్ షూట్ కంప్లీట్ అయ్యేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. జనవరి లేదా ఫిబ్రవరితో గేమ్ చేంజర్ షూట్ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత బుచ్చిబాబు రాసిన స్టోరీ డిమాండ్ చేసిన విధంగా న్యూ లుక్ లోకి మారబోతున్నాడు చరణ్. బుచ్చిబాబుతో రామ్ చరణ్ చిత్రాన్ని పాన్ వరల్డ్ ఆడియన్స్ కు చేరువయ్యేలా తెరకెక్కించబోతున్నారు. అందుకోసం ఈ మూవీకి ఇండియాలో టాప్ టెక్నీషియన్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లోకి రెహమాన్ అడుగు పెట్టాడని ప్రచారం సాగుతోంది. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ లేదా సాయి పల్లవి కనిపిస్తారట.